హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఏంటి, ప్లేట్లన్నీ కలర్ఫుల్గా ఉన్నాయని చూస్తున్నారండి. చాలా టేస్టీగా ఉండేటువంటి రబ్డీ మలై పూరి అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్నే రబ్డీ పూరి అంటారు, మాల్పూరి అంటారు, పాల్కోవా పూరి అంటారండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. టేస్ట్ మాత్రం అద్దుర్స్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ గుంటూరు విజయవాడలో ఇవి ఎక్కువగా ప్రిపేర్ చేస్తారండి. ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రాయలసీమలో ఈ స్వీట్ ఎప్పుడు తినలేదండి, ఇక్కడికి వచ్చాక తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేను అడిగి తెలుసుకొని ఇలా ప్రిపేర్ చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే. ఇలా పండగలు వచ్చినప్పుడు, ఇంటికి ఎవరైనా రిలేషన్స్ వస్తున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, ప్రతి ఒక్కరూ కూడా మీకు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది, అసలు కమ్మగా ఉంటుంది అంటాం కదన్నా, ఏదైనా నచ్చితే అంత కమ్మగా ఉంటుంది ఈ స్వీటు, చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి నోరు ఊరిపోతుంది కదా చెప్తూ ఉంటే, మళ్ళీ ఎందుకండి నోరు ఊరించడం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇక్కడైతే పాలు యాడ్ చేసుకోవాలి. నేను పాకెట్ పాలు తీసుకున్నాను, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, మనకి రబడి అనేది చాలా బాగా వస్తుంది. పాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి. 3/4 అయ్యేంత వరకు పాలు బాగా మరిగించుకోవాలి. దగ్గరుండి అప్పుడప్పుడు కలుపుకుంటూ పాలు 3/4 అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, ఈ స్టేజ్ నుండి కాస్త దగ్గరగా ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, పొంగిపోకుండా. ఇలా కలుపుతూకుంటే కింద కూడా ఎక్కువ అడుగంటకుండా ఉంటుంది. ఈ రబడి పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి, మనకి పూరి అనేది చాలా బాగుంటుంది. పాలు తొందరగా దగ్గర పడాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఎడ్జెస్కి పాల మేగడంతా అంటుకుంటూ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు ఇలా లోపలికి అనుకుంటూ ఇలా బాగా మరిగించుకోవాలి 3/4 అయ్యేంత వరకు. పాలు 50% దగ్గర పడ్డాయి కదండి, ఇంకా కొంచెం దగ్గర పడాలి. సైడ్స్కి మాత్రం మీగడ ఎప్పటికప్పుడు లోపలికి అనుకుంటూ ఉండండి, లేకపోతే బౌల్ కంటుకొని గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సైడ్స్కి అంతా, ఇలా లోపలికి అనుకుంటూ ఉండాలి. కోవా బయట స్వీట్ షాప్ నుండి తెచ్చి కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం చిక్కబడాలి, మరీ ఎక్కువ చిక్కబడేంత వరకు ఉండకూడదండి, కొంచెం మీడియంగా ఉన్నప్పుడే మనము దించేసుకోవాలి. ఇంకొంచెం చిక్కబడితే సరిపోతుంది. చూసారా ఎంత చిక్కబడుతుందో, 1 లీటర్ పాలు ఎంత కొద్దిగా అయిపోయింది కదా. ఎండింగ్ స్టేజ్లో అయితే ఇలా కలుపుతూనే ఉండాలండి, బాగా కలర్ కూడా ఎంత చేంజ్ అయిపోయింది కదా, ఎల్లోయిష్గా. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. ఇందులోకి షుగర్ యాడ్ చేసేస్తే పాలకోవా అవుతుంది. ఇలా చేస్తే మా పిల్లలకు చాలా ఇష్టం అండి, భలే తింటారు అసలు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. చూసారండి అంత దగ్గరగా వచ్చింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, ఎందుకంటే చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని ఇందులోకి 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎంత షుగర్ తీసుకుంటారో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇది మనకి పాకం రానవసరం ఏమీ లేదండి. గులాబ్ జామ్కి పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వస్తే సరిపోతుంది. జిగటగా వచ్చిందంటే సరిపోతుందండి, పాకం ఏమీ అవసరం లేదు. హోలీకి ప్రిపేర్ చేస్తున్నాం కదండి, కలర్ఫుల్గా ఉండాలి కదా. మళ్ళీ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ సాఫ్రాన్ యూస్ చేస్తున్నాను. మీరు ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. కంపల్సరీ వేయాలని రూల్ ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది, మనకి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట, అందుకోసమే నేను యాడ్ చేశాను. పాకం కూడా రెడీ అయిపోయిందండి, మనకి తీగ పాకం ఏమీ అవసరం లేదు కదా, ఇలా జిగటగా ఉంటే సరిపోతుంది. మనకి తీగ పాకం ఏమీ అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందాక మనం ప్రిపేర్ చేసిన రబడి చూసారు చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. మనం స్టవ్ మీద ఇంత దగ్గరగా వచ్చేంత వరకు పెట్టామనుకోండి ఇంకా గట్టి పడిపోతుంది. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇందులో నుండి ఒక 20% సైడ్కి పెట్టేసుకొని ఒక 80% వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇది పూరిలో స్టఫింగ్ కోసం అండి, పక్కన పెట్టుకుంటున్నది. ఇప్పుడు మిగతా ఉంది కదండి, ఇందులో మనం పిండి కలుపుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ భాగం ఈ స్వీటు మైదా పిండితో ప్రిపేర్ చేస్తారండి. ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి మంచిదని చెప్పేసి ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. పూరీలు క్రిస్పీగా ఉండడం కోసం నేను ఇక్కడ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ఎన్ని కప్పులు అయితే వాడతామో ఇది కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి పూరీలు మనకు. 2 ఇలాచీలు పొట్టు తీసేసి యాడ్ చేస్తున్నాను. కొన్ని స్వీట్స్లోకి పొట్టుతో సహా వేస్తే బాగుంటుందండి, కొన్ని వాటిలోకి పొట్టుతో వేస్తే బాగోదు. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ రబ్డీలోకి కలుపుకోవాలండి. ఎందుకు రబ్డీ వేసానంటే పూరి బాగా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటాయి. అసలు ఇలా వేసేసి పిండిని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా కలుపుకోవాలి ఫస్ట్. ఇలా గరిటెకున్నది అంతా కూడా నీట్గా తీసేసుకొని చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రబ్డీ అంతా పిండిలోకి బాగా కలిసిపోవాలండి. ఇలాగా ఇలా కొద్దిగా రబ్డీ వేసి ప్రిపేర్ చేశారనుకోండి పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా పిండిని ఇలా కలుపుకోవాలి ఫస్ట్. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే ఉండలు లేకోకుండా వస్తుందండి పూరికి. ఇప్పుడు 1 కప్పు వేసాను కదా, ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలాగా స్లోగా వాటర్ ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ఉండలు లేకోకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి చిక్కగా ఉంది కదండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. మీకు విస్కర్తో కలపడం కష్టంగా అనిపిస్తే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు అండి, బాగా సాఫ్ట్గా వస్తుంది. చూసారా ఇలా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూపిస్తా చూడండి, ఇలా ఉండాలి మనకి దోశ బ్యాటర్ లాగా. ఇలా ఉంటే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. మరీ లూజ్గా ఉంటే పూరీలు చాలా మెత్తగా అయిపోతాయి. గట్టిగా ఉంటే మధ్యలో పిండి ఎక్కువగా పడి మధ్యలో మెత్తగా సైడ్కి అంతా గట్టిగా అలా అయిపోతాయి. కాబట్టి పిండి పర్ఫెక్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటే 2.5 కప్పులు వాటర్ పట్టాయండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఈ మెజర్మెంట్లో మీకు ఎంత పిండి కావాలన్నా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా వెడల్పుగా ఉన్న కడాయి కానీ ఫ్రై పాన్ కానీ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇలా వెడల్పుగా ఉంటే పూరీలు వేసుకోవడానికి బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండిని, పిండిని ప్రతిసారి కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా గరిటెతో తీసుకోవాలి. ఇలా గరిటె ఫుల్గా తీసేసుకొని ఒకే చోట వేయాలండి పిండిని. వెంటనే కదిలించకూడదు, అదే పైకి వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారా పైకి వచ్చేసింది. ఇలా పైకి వచ్చిన తర్వాత 2వ వైపుకి టర్న్ చేసేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. ఇలా గరిటెలోకి తీసిన తర్వాత ఇంకొక గరిటెతోటి ఇలా ప్రెస్ చేయండి, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీన్ని మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదండి పాకము, అందులో యాడ్ చేసుకోవాలి. దండి ఈ పాకంలో వేసేసుకోవాలి. ఇలా పాకంలో పెట్టేసి ఎక్కువసేపు ఉంచకుండా 1-2 మినిట్స్ అలా ఉంచేసి 2 వైపులా కొంచెం పాకం పీల్చుకున్న తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే మిగతా పూరీలన్నీ వేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒకటే వేసాను కదా, ఒక్కొక్కసారి 2 కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా పెద్దగా కావాలి పూరీలు అంటే ఎక్కువ పిండి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ కావాలని చెప్పేసి ఇలా చిన్నగా వేసాను. ఇలా 2 కూడా వేసేసుకోవచ్చు. చూసారా అవే పైకి ఎలా వచ్చేస్తున్నాయి. అసలు ఇలా పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి.
పూరీలు ఇంకొంచెం పెద్దగా కావాలంటే మీరు పెద్ద గరిటెతోటి ఇంకా పెద్ద పెద్దగా వేసేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ తినలేరండి కాబట్టి మీడియం సైజుగా వేసేసుకున్నాను. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే పూరీలు. తీసేసే ముందు ఇలా ప్రెస్ చేసి తీసుకోండి. తీసేసుకొని పాకంలో వేసేసుకోవడమే. ఇలా ముందుగా వేసేసుకున్న వాటిని తీసేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుందండి. తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా అటువైపు వేసుకుంటూ ఇటువైపు ఇలా వేసేసుకుంటూ రెండు కూడా చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పాన్ వెడల్పుగా ఉంటే ఒక్కొక్కసారి ఇలా మూడు కూడా వేసేసుకోవచ్చండి, ఫాస్ట్గా అయిపోతాయి మనకి. చూసారండి, మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి ఎన్ని పూరీలు అయ్యాయి. అసలు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇది లాస్ట్ పీసు, చూసారండి కరెక్ట్గా సరిపోయింది. పాకంలో నుండి తీసిన పూరి ఒకటి ఇలా పెట్టేసుకొని దీని మధ్యలో ఒక 1 స్పూన్ అలా ఇది రబడి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇలా హాఫ్ వరకు ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తుంటేనే జ్యూసీ జ్యూసీగా భలే ఉంది, అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఈ హోలీకి ప్రిపేర్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారండి ఇలా రబ్డి మలైపూరి సూపర్ టేస్టీగా ఉంటుంది, జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందండి. ఇలా తిన్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది, అసలు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. స్వీట్ ఎక్కువ కాకోకుండా, స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనేవారు ఇంకొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంది అసలు. ఇలా ఇంట్లోనే రబ్డి మలైపూరి ప్రిపేర్ చేసుకోండి, సూపర్ టేస్టీగా. ఏ సెలబ్రేషన్ వచ్చినా, గెస్ట్లు వచ్చినా కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే టేస్టీగా భలే ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రబడి పెట్టేసుకొని తినడమే అండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఇలా హాలిడేస్ టైంలో కానీ. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇలా బయటే పెట్టినా కానీ ఇవి ఒక 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక 5 to 6 డేస్ ఉంటాయి. ఇలా అందరికీ సర్వ్ చేశారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి. బయట కొనే కంటే ఇంట్లో ఇలా కొద్ది కష్టమైనా కానీ ప్రిపేర్ చేసుకుంటే స్వీట్స్ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. జ్యూసీగా భలే ఉన్నాయి కదా, అసలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. అన్నీ ఒకేసారి రబడి పెట్టేయకుండా తినేటప్పుడు ఇలా పెట్టుకొని తిన్నారనుకోండి బాగుంటుంది. తినేటప్పుడు అప్పటికప్పుడు ఇలా పెట్టేసి ఇవ్వచ్చు. పైన గార్నిషింగ్ కోసము ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసి ఇవ్వచ్చండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ ఇలా ఇవ్వడం వల్ల. ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో ఇలా పెట్టేసుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది. అసలు ఇలా కంపల్సరీ ఫోల్డ్ చేసుకొని తినాలనేది ఏం లేదండి, ఇలా కూడా పెట్టేసుకొని తినచ్చు. మనకి ఎలా కంఫర్ట్ ఉందో అలా పెట్టేసుకొని తినొచ్చండి. అలాగే తినాలి ఇలాగే తినాలని ఏమి రూల్స్ ఉండవు, మనకి ఎలా కంఫర్టో అలా పెట్టేసుకోవడమే. ఇలా రబడి అప్లై చేసిన తర్వాత పైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా కూడా తినేసుకోవచ్చండి, ఎలాగైనా తినచ్చు. చూసారండి, బయట స్వీట్ షాప్లో దొరికేటువంటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రబడి మలైపూరి రెడీ అయిపోయింది. ఇంత టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పండగలప్పుడు మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి. మరి వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఈ రబడి మలైపూరీలు బయట స్వీట్ షాప్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉండయండి, ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఇంటిల్లి పాది అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.